హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు జిప్ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తానండి. ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను, దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఇంకో టైప్ ఆఫ్ జిప్ స్టిచ్చింగ్ అండి. ఇక్కడ వచ్చేసి శాటిన్ లైనింగ్ కలిపి నేను దూరం కుట్టు పెట్టుకుని స్టిచ్ వేసేసుకున్నానండి. మొత్తం అంతా కూడా అంటే జరిగిపోకుండా ఉంటుంది కదా, అందుకోసం ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మీరు మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి, వెనకాల జిప్ పెట్టుకోవడం కోసం. ఇక్కడ కట్ చేసేస్తున్నాను. మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా టూ పీసెస్ అవుతుంది కదా. ఇక్కడ మనం జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఒక కాటన్ క్లాత్ కావాలండి బేస్ కోసం. సో ఇక్కడ ఏంటంటే, మనం జిప్ ఎంత పొడుగైతే తీసుకుంటున్నామో అంత పొడుగు క్లాత్ అనేది ఉండాలి. సో పొడుగు వచ్చేసి డబుల్ ఫోల్డింగ్లో చూపిస్తున్నానండి, 5 వెడల్పు 3 ఇంచెస్. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్లో వెడల్పు 3 ఇంచెస్, పొడుగేమో 5 ఇంచెస్. ఇంత అవసరం లేదండి, మామూలుగా మీకు చెప్పడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. వెడల్పు అయితే 3 ఇంచెస్ ఉండాలి. పొడుగు అనేది మన ఇష్టం, అంటే జిప్ ఎంత పొడుగు పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి మీరు క్లాత్ అనేది తీసుకోవాలి. సో ఇలా వస్తుంది కదా, దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసేస్తున్నాను. అంటే మనకి 2 పీసెస్ కావాలి కదండి, 2 సైడ్స్కి. సో ఇలా 2 పీసెస్ అయిన తర్వాత ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఒక సైడ్ అయితే స్టిచ్ దాని మీద స్టిచ్ చేయాలి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఇక్కడ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. సో చాలా ఈజీ అండి జిప్ స్టిచ్చింగ్ అన్నది. జిప్ అయితే మాత్రం చాలా నీట్గా కూడా వస్తుంది ఇలా వేసుకుంటే. మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను అన్నాను కదా, అది కూడా ఈజీగానే ఉంటుంది, ఇది కూడా ఈజీగా ఉంటుంది. మీకు రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇది కూడా చూపిస్తున్నాను. ఒక సిస్టర్ అడిగారండి, డ్రెస్ కూడా కలిపి ఎలా స్టిచ్ చేయాలండి, ఆ వీడియో కూడా నేను తొందరలో చేస్తాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి దీన్ని. సో ఇక్కడ స్టిచ్ చేసుకునే ముందు నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లాత్ అనేది వేసుకోవాలండి. అంటే పైపింగ్లా కానీ లోపలికి ఫోల్డ్ చేసి కానీ స్టిచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ శాటిన్ క్లాత్ ఒకటి క్రాస్ పీస్లో తీసుకున్నాను. శాటిన్ మెరుస్తున్న వైపుకి డబుల్ ఫోల్డ్ వేసుకుని ఇక్కడ స్టిచ్ వేసుకుంటున్నానండి. అంటే లైనింగ్ వైపు స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి మనకి ఫోల్డింగ్ అన్నది వస్తుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఫినిషింగ్ అన్నది. సో అందుకని రివర్స్లో స్టిచ్ వేసుకుంటున్నాను నేను. ఇక్కడ రెండు కూడా వరుసగా స్టిచ్ వేసుకుంటున్నాను, అంటే బ్యాక్ సైడ్ బాటి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను ఒక దాని తర్వాత ఒకటి. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి, బాగా ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఆ కచ్ అనేది కనిపించకూడదు మనకి, అందుకోసం ఇక్కడ కచ్చుని కట్ చేసుకుని అక్కడక్కడ ఒక రెండు నాట్స్ పెట్టుకోండి. లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఆ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట అక్కడ కట్ చేసుకోవడం వల్ల. కట్ చేసుకున్నప్పుడు దారాన్ని అయితే కట్ చేసుకోకండి, జస్ట్ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ని. సో దీని పైన ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకుంటే మీకు నీట్గా ఉంటుందండి, సేమ్ రెడీమేడ్ స్టైల్లోనే ఉంటుంది. రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా మీరు ఇలానే ఉంటుంది స్టిచ్చింగ్ అన్నది. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, మీకు శాటిన్ క్లాత్ ఇలా వస్తుందన్నమాట, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి మనం ఆల్రెడీ ఒక సైడ్ స్టిచ్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని పైన ఆల్రెడీ స్టిచ్ వేసేసాం కాబట్టి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక స్టిచ్ 2 సైడ్స్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి. ఇటు సైడ్ పైనుంచి స్టిచ్ వేసుకుని వస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కింద నుంచి వేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ కింద నుంచి వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అన్నది. మనకి ఏదైనా ఎక్కువ క్లాత్ ఉంటే పైన ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు, అంటే ఫోల్డింగ్కి ఎంత పడుతుందో క్లాత్ చూసుకుని మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను కదా, ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని జిప్ అనేది దీనికి అటాచ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసిన క్లాత్కి జిప్ అనేది అటాచ్ చేసుకుంటూ రావాలి. ఈ మిడిల్లో మనకి జిప్ వస్తుందండి. ఇక్కడ మీరు, నేను ప్లాస్టిక్ టైప్ జిప్ యూస్ చేస్తున్నాను కదా, ఇక్కడ మీకు ఎలాంటి జిప్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ జిప్ అనేది ఓపెన్ చేసుకుని ఒక సైడ్ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఈ దీని కిందకి మనం పెట్టుకోవాలండి. ఇలా లోపలికి పెట్టేసిన తర్వాత స్టిచ్ అనేది మనం జిప్కి సైడ్కి రావాలి, బాగా సైడ్కి రావాలన్నమాట. పైనేమో క్లాత్ రావాలి. మీకు స్టిచ్ చేసిన తర్వాత అది ఎలా వచ్చిందన్నది నేను చూపిస్తాను.
అడుగును మనకి ఎలా ఉంటుంది, ఎంత గ్యాప్లో మనం ఇవి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నది. సో స్టిచ్ వేసేసుకున్నాను కదా, ఇక్కడ పైన ఏమో ఇలా వస్తుందండి కొంచెం, అంటే హాఫ్ ఇంచ్ క్లాత్ అలా ఉంటుంది, హాఫ్ ఇంచ్ కూడా ఉండదు కొంచెం. సో ఇలా రివర్స్ చూస్తే మనకి స్టిచ్ అనేది వారకు వస్తుందన్నమాట, బాగా సైడ్కి వస్తుందండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది కింద నుంచి వేసుకోవాలండి, పైన మనం అడ్జస్ట్ చేసుకుని సరిపోయేటట్టు చూసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి. సేమ్ ఇక్కడ కూడా మనం జిప్ అనేది ఓపెన్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా కంప్లీట్ అయిపోయింది, రివర్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ కొంచెం క్రాస్గా ఉన్న పీసెస్ని కట్ చేస్తున్నానండి, గుచ్చుకుంటాయి కదా పిల్లలకి అందుకని. పైన ఒక హుక్స్ వేసుకోండి మీరు, అంటే జిప్ అక్కడ వరకునే వస్తుంది కదా, పైన ఒక జిప్ వేసుకుంటే సారీ పైన ఒక హుక్స్ వేసుకోండి, కింద ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసేస్తున్నాను. సో జిప్ అయితే స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఇక్కడ మీరు జిప్ కిందకి తీసేసినప్పుడు ఊడిపోతుందండి, ఎందుకంటే కింద కట్ చేస్తాం కాబట్టి. సో అందుకని జిప్ దగ్గర ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. చాలాసార్లు ఈ మిస్టేక్ నేను చేశాను, అందుకే మీకు చెప్తున్నాను. ఇలా జిప్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో కింద స్టిచ్ లేకపోతే డైరెక్ట్ వచ్చేస్తుందండి. సో అది జిప్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నమస్తే.